ఓకే సార్, ఇక్కడికి ఈ టాపిక్ అయిపోయి ఇప్పుడు పొలిటికల్ గా కంప్లీట్. ఇప్పుడు దాకా పాలిటిక్స్ మాట్లాడారా సార్? సో అంటే మనకి రెండు రాష్ట్రాలు ఉన్నాయి, ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు తెలుగు వాళ్ళు, మనం మనం భాయ్ భాయ్ అనుకుంటూ పనిచేద్దాం అనుకున్నారు ముందు నుంచి. అంతా కూడా ఎన్నికల ముందు నుంచి చూస్తూ వస్తున్నాం ఇద్దరు ఏ విధంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుని మరి పనిచేశారు అన్నది. ఈ మధ్య విభేదాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. అంటే లోపాయికారి ఒప్పందాలు ప్రజల్ని మభ్య పెట్టడానికి పైన ఇలా నటిస్తున్నారని మీ అభిప్రాయం ఉండొచ్చా? అది నేను నిజమని వ్యక్తిగతంగా అయితే నేను నమ్మట్లా. ప్రజలు చాలామంది అలా అనుకుంటున్నారు అన్నమాట నిజం. అనుకుంటున్నది నిజం కాదు, అనుకుంటున్నారు అన్నమాట నిజం. నేనైతే అనుకోవట్లా, ఎందుకంటే ఈయన కేసీఆర్ గారు ఈజ్ ఫైటింగ్ ఫర్ ఈ స్టేట్. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్కడ అనుమతులు ఉన్నా లేకపోయినా అది కట్టేయాలని చెప్పి సరే అది కోర్టులో మళ్ళీ ఆగిపోయింది. అది గ్రీన్ ట్రిబ్యునల్లో ఆపేశారు, అనుమతులు లేకుండా మీరే మొదలు పెట్టొద్దని చెప్పి చెప్పడం జరిగింది. బట్ అక్కడ ఆయనకేదో ఆ ఏరియాలో ఆయనకేదో చేసేయాలన్న తపన ఆయనకు ఉంది. మరి ఇలాంటప్పుడు మరి అల్టిమేట్గా ఆ రాష్ట్ర ప్రజలు ఆయనకు ఓటేయాలి, ఈ రాష్ట్ర ప్రజలు ఈయనకు ఓటేయాలి, అక్కడ వాళ్ళు ఇక్కడ ఓటేయడం లేదు కాబట్టి జనరల్గా మళ్ళీ ఓటు రాజకీయాలు వచ్చేస్తాయి ఇలాంటి చోట్ల. మరి ఓటు రాజకీయాల దగ్గర మరి ఎవడో కాంప్రమైజ్ కాడు. సో ఆయన ఓట్లు ఆయనకి, ఈయన ఓట్లు ఈయనకి కావాలి కాబట్టి డెఫినెట్గా ఇక్కడ సిన్సియర్గానే ఓట్ల కోసం. సరే, ఓట్ల కోసం అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా పూర్తిగా అంపశయ్యం మీద ఉంది. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, రేపు ఎల్లుండో కార్యక్రమాలు జరిపించేయడం అన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఆస్తులు హైదరాబాద్లో ఉన్నవి ధారాదత్తం చేసేసి మనకి రావాల్సిన విద్యుత్ బకాయిలను కూడా అడగకుండా మరీ అంత మెతకగా ఉంటూ పైకేమో వివాదాలు ఉన్నాయి, వాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటున్నారు అన్నమాట, ఇది వస్తుంది కాబట్టి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దాసోహం అంటున్నారా, లేదు ఇద్దరు లోపాయికారిగానే ఓట్ల గురించి మీరు అన్నట్టు చేస్తున్నారంటారు, రెండిట్లో ఏది కరెక్ట్? అంటే యాజ్ ఫర్ యాజ్ ఆ ఎత్తిపోతల పథకం వరకు నో డౌట్ మరి ఆయన రాయలసీమ నీటి కోసం ఆయన ప్రయత్నం, ఇక్కడ కూడా కొంత షార్టేజ్ ఉంది కాబట్టి అది ఆపాలని ఈయన ప్రయత్నం వరకు నేను చెప్పగలను. బట్ అట్లీస్ట్ లీగల్ ఫైట్ అన్నా కంటిన్యూ చేయాలి. ఇప్పుడు రాష్ట్రానికి ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి రావాల్సింది ఉంది, అది గతంలో కూడా రెగ్యులేటరీ కమిషన్లో కూడా వేయటం జరిగింది. మరి అది ఫాలో అప్ చేయకపోతే తప్పే. ఇంకా రెండు రాష్ట్రాల మధ్యన చర్చించుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, మరి అవన్నీ కూడా కొంచెం టఫ్గా ఉండాలి. ఎందుకంటే డబ్బులు ఇక్కడ ఉండిపోయినాయి, ఇక్కడి నుంచి రావాలి మనం తెచ్చుకోవాలి. అలాగే ఆ మధ్యన ఇది కూడా మన తెలుగు అకాడమీ ఫండ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, ఇంకా అవన్నీ కూడా బైఫర్కేట్ చేసి తెచ్చుకోవాలి. మరి ఇది డెఫినెట్గా సీరియస్ అంశమే, యాజ్ యూ రైట్లీ సెడ్. ఇంకా విభజన చేసుకోవాల్సిన మనకు రావాల్సిన బకాయిలు కానీ ఇవన్నీ కూడా చాలా ఇష్యూలు పెండింగ్ ఉన్నాయి. మరి దాన్ని ఇంత డిలే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అట్లీస్ట్ లీగల్ కాంప్లికేషన్స్ ఉంటే లీగల్గా అయినా సరే అవి పరిష్కరించుకోవాల్సిన అవసరం, యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఇక్కడ ఈ డిలే చూస్తే ఇద్దాక మీరు అన్నట్టు ప్రజలకు వచ్చిన అనుమానాల్లో అనుమానం రావడంలో తప్పలేదు. అంటే అనుమానం ఒకటే కాదు సార్, ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, దాసోహం అయిపోతున్నారు. ఎందుకంటే సరే ఈ విద్యుత్ బకాయిలు ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి డిలే లీగల్ ఫైట్ అని మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది. కానీ నిన్న మొన్నటికి లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత మన ఆర్టీసీ బస్సులకి 100,000 కిలోమీటర్ల మార్గాన్ని మనం వాళ్ళకి వదిలేసుకుని, అంటే వాళ్ళు ఇచ్చిన డిమాండ్లకి మనం తలొగ్గి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పు ఏం చేయలేదు, వాళ్ళని మీరు ఎలా చేయొద్దు అని ఏం చెప్పలేదు. అంటే లోపాయికారిగా ఇంకేం లేదు మాకు, మీకు మేము దాసోహం అనేస్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు పట్టిన పట్టుకి అలాగే ఉన్నారు అన్నది ఇక్కడ అర్థమవుతుంది. సో దీన్ని ఏ రకంగా తీసుకోవాలంటే తెలంగాణకు మనం ఎందుకు తలొగ్గాలి అన్న పాయింట్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు? అంటే ఇది యాక్చువల్గా మ్యూచువల్గా డిస్కస్ చేసి సెటిల్ చేసుకోవచ్చు అట్ సీఎం లెవెల్, సీఎంస్ లెవెల్. మరి ఎవరో కింద వాళ్ళు మాట్లాడుకోమంటే మరి పెద్దగా శ్రద్ధ చూపెట్టకపోవటం అనే నేను అనుకుంటున్నా. తెలంగాణ అధికారులు పట్టుబడితే ఆంధ్ర అధికారులు సార్ ఇది మా లెవెల్లో అవ్వట్లేదు, ఇది ఒకసారి మీరు కేసీఆర్ గారు మాట్లాడి షార్ట్అవుట్ చేసుకోవాలి అని అంటే ఆయన ఇక్కడికి వచ్చి కూర్చుని
సార్ట్అవుట్ చేసుకోవచ్చు. అంత దాసోహం అవ్వవలసిన అవసరం డెఫినెట్గా మా ముఖ్యమంత్రి గారికో లేదు. దాసోహం అవ్వమని అడగవలసినంత మంకు పట్టవలసిన అవసరం చంద్రశేఖర్ గారికో లేదు. ఆఫ్టర్ ఆల్ ఈజ్ ఆల్సో తెలుగు మ్యాన్ అండ్ హీ ఆల్సో రెస్పెక్ట్స్ పీపుల్. బట్ ఇక్కడ తెలంగాణ అధికారులకి ఈ విషయంలో ఉన్న శ్రద్ధ బహుశా మన అధికారులకి కొంత లోపించుండొచ్చు. మరి వీరికి ముఖ్యమంత్రి గారి యాక్సెస్ దొరుకుండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒకసారి ఇద్దరు సీఎంలో మాట్లాడుకుంటే చిట్టుకులో షార్ట్అవుట్ అయ్యే సమస్య. ఈయనకి పెద్ద కలిసి వచ్చేది అంత ఆర్టీసీ ఒక 20 కిలోమీటర్లు ఈయన తిరిగితే ఏదైనా ఎవరికైనా నష్టం వచ్చేదే. అది ఆర్టీసీ ఎక్కువ తిరిగితే ఎక్కువ నష్టం వచ్చేదే. సో అంచేత దానికి అంత పోరాడి తీసేసుకోవాల్సిన అవసరం ఈయనకి లేదు. దాసోహాన్ని వదిలేవలసిన అవసరం మేము మరికన్నా కొంత లాస్ తగ్గించుకోవచ్చని చెప్పి వదిలింది ఏదో వదిలిపోయిందరండి వదిలించుకున్నారేమో నాకు తెలియదు. బట్ ఇటువంటివి బేసిక్గా దిస్ ఇస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వ బాధ్యత. లాభ నష్టాలను పక్కన పెడితే ఇది ప్రభుత్వ బాధ్యత. సో రోడ్ ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ లాభసాటి వ్యవహారంగా చూడకూడదు. ఇట్స్ ఎ సర్వీస్ ఓకే. ఇఫ్ యూ కెన్ సో లాంగ్ యాజ్ యు ఆర్ నాట్ లూజింగ్ మనీ ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్. యూ షుడ్ నాట్ ఎయిమ్ ఎట్ మేకింగ్ మనీ. కొన్ని చోట్ల ఆర్టీసీలో కూడా దే ఆర్ మేకింగ్ మనీ, దట్స్ గుడ్. బట్ యూ షుడ్ నాట్ లూజ్ మనీ. యూ షుడ్ రెస్ట్రిక్ట్ ద లాస్ ఇఫ్ లాస్ ఈస్ ఇనెవిటబుల్. బట్ ఈ విషయంలో మరి నా ఉద్దేశం అయితే కేవలం వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకున్నందువల్ల వచ్చిన తగ్గించేయాలని ఇంట్రెస్ట్ అసలు కేసీఆర్ గారికి తెలుసో లేదో కూడా నా డౌట్. తగ్గించేశారు అన్న సంగతి మా ముఖ్యమంత్రికి తెలిసిందో లేదో కూడా నా డౌట్. మనం మాట్లాడుకుంటాం తప్ప. అలాగే ఈ పోతిరెడ్డి పాడుకు సంబంధించి కేసీఆర్ గారు అడ్డుపడుతున్నారు, ఇద్దరికి మీటింగ్ అయింది అపెక్స్ కౌన్సిల్. అలాంటప్పుడు ఈయన ముందు ఈ పోలవరం ప్రాజెక్ట్ని ఫినిష్ చేస్తే పోతిరెడ్డిపాడులో ఈయన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కావాలంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు, ముందు పోలవరం ఫినిష్ చేసుకుంటే రాష్ట్రం మొత్తానికి నీళ్లు ఇవ్వచ్చు అన్న ఇది ఉంటుంది. సో ఇప్పుడు పోలవరం మీద కూడా చేతులు ఎత్తే సార్. పోలవరం మీద మనం ఎక్స్క్లూజివ్గా ఒక 5 నిమిషాలు మాట్లాడదాం. ఇప్పుడు నిన్న మొన్న నేను టీవీలో చూసా, అది 41.5 మీటర్స్కి తగ్గిస్తారని. ఆ 41 కన్నా కింద ఉన్నది జల విద్యుత్ కేంద్రం ద్వారా ఆ వాటరు ధవళేశ్వరం దగ్గరికి వెళ్ళి ధవళేశ్వరం దగ్గర ఏదైతే ఎగ్జిస్టింగ్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆ సెకండ్ క్రాప్కి స్టెబిలైజేషన్కి ఉపయోగపడుతుంది తప్ప అది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ కాదు. కేవలం డెల్టా స్టెబిలైజేషన్కి, ఎగ్జిస్టింగ్ డెల్టా గోదావరి డెల్టా స్టెబిలైజేషన్కి, సెకండ్ క్రాప్ స్టెబిలైజేషన్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి పవర్ ప్లాంట్కి మనం వాడుకోవచ్చు, అది వెళ్ళి ధవళేశ్వరం దగ్గరికి వెళ్ళి స్టోర్ చేసుకుంటుంది. మా 2 జిల్లాలకే ఉపయోగపడుతుంది. అప్పుడు విశాఖపట్నం వాటర్ తీసుకెళ్లాలన్నా అక్కడున్న అప్లాండ్ ఏరియాస్కి ఎన్నో లక్షల ఎకరాలకి ఆ కెనాల్స్ ద్వారా వెళ్ళాలి ఇరిగేషన్. ఈ కెనాల్స్ ఇప్పుడున్న డెల్టా సిస్టమ్కి పనికిరాదు. ఇప్పుడు చేసిన కెనాల్స్ ఇప్పుడున్న డెల్టా సిస్టమ్కి ధవళేశ్వరం నుంచే ఇక్కడ వాటర్ ధవళేశ్వరంకి వెళ్తుంది. సో ఒరిజినల్ ఇంటెన్షన్ ఆఫ్ పోలవరం ఈజ్ నాట్ దిస్. ఇంటెన్షన్ ఆఫ్ పోలవరం ఈజ్ నాట్ ఫర్ డెల్టా స్టెబిలైజేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ గోదావరి ఇరిగేషన్ సిస్టమ్. సో పోలవరం ఆ హైటు లేకపోతే అసలు ఆ ప్రాజెక్ట్కి అర్థమే లేదు. సో పోలవరం ఆ హైట్ అనేది 46.5 హ్యాస్ టు బి దేర్. ఇంకా అందులో దాని గురించి అసలు ఆలోచన అక్కర్లా. మరి అది తగ్గించాలని అనుకుంటున్నారు, దాన్ని కాంప్రమైజ్ అయ్యారని అంటున్నారు. ఇప్పుడు ఒరిజినల్ స్కీమ్లో కూడా అదంతే 41.5 ఈజ్ ది స్టోరేజ్ లెవెల్, మినిమం స్టోరేజ్ లెవెల్. అంతకన్నా తక్కువ ఉంటే అది ఇరిగే దీనికే విద్యుత్ కేంద్రానికి తప్ప. ఆ ప్రాజెక్ట్ ఉద్దేశం ఆ పై 75 టీఎంసీ వాడుకుంటానికి. సో కాబట్టి అది లేకుండా పోలవరం జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న స్కీమ్ అనుకున్నట్టుగానే జరగాలి. యాజ్ యు రైట్లీ సెడ్, ఇది లేనప్పుడు అక్కడ అంత స్కీమ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది స్టెబిలైజ్ అయ్యి
కృష్ణాకి కిందకి రావాల్సిన వాటరు రిక్వైర్మెంట్ తగ్గించుకుని అక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తేనే అది కావాలి, లేకపోతే అది అక్కర్లా. సో అసలు రైట్లీ సైడ్ దానికి ఒక 6,000 కోట్లు స్కీమ్ వేశారు. సరే ముందు ఇక్కడ షార్ట్ ఫాల్ ఉంటే ఆల్రెడీ ప్రాజెక్ట్ కట్టొద్దు అంటలేదుగా కేంద్ర ప్రభుత్వం, మేము ఇంత ఇవ్వగలం అంటున్నారు. అది రిక్వెస్ట్ చేసుకుంటే పెంచుతారు, ఎందుకంటే ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది యాక్ట్లో లేదు, మాటలో ఉంది తప్పితే యాక్ట్లో లేదు. యాక్ట్లో ఉన్నదాన్నే మనం సాధించుకోకపోతే ఇంక మాటలు చెప్పిందాన్ని ఎలా సాధిస్తాం? సో ఏదో చెప్పేసాం, ఎమోషనల్గా ఓట్లు తెచ్చుకున్నారు, బాగానే ఉంది. 25 మందిని ఇమ్మని అడిగాడు మా సీఎం గారు, 22 మందిని ఇచ్చారు. మళ్ళీ అక్కడ అడిగిన పాపాన్ని పెద్దగా లేదు, ఇది వెళ్ళినప్పుడు ఆయన ఏదో మాట్లాడానని చెప్తారు బయటకు వచ్చి, మమ్మల్ని తీసుకెళ్ళింది లేదు, ఆయన చెప్పింది మేమంటాం మీరు వింటాం కూడా, అడిగామని అంటున్నారు, అడిగారని అనుకుందాం. బట్ యాక్ట్లో లేదు, యాక్ట్లో ఉన్నది ఇది. సో యాక్ట్లో ఉంది కాబట్టి వీ హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు గెట్ పోలవరం ఎంటైర్లీ బిల్ట్ బై దెమ్. సో అది మనం చేసుకోవచ్చు. సో చేసుకుని సాధించాలి. ఇది అయిన తర్వాత షార్ట్ ఫాల్ ఉన్నా కూడా ఇది కంప్లీట్ అయిన తర్వాత నిదానంగా కేసులన్నీ చూసుకుని అది కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే రాయలసీమకు వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇప్పటికే చాలా నెగ్లెక్ట్ చేశారు, వాటర్ ఇవ్వాలి. బట్ వితౌట్ పోలవరం, యాజ్ యూ రైట్లీ సెడ్, దట్ ఈస్ ఎ మీనింగ్లెస్ ప్రాజెక్ట్. సో ఫోకస్ ఆన్ పోలవరం, అండ్ ద మూమెంట్ యువర్ ఏబుల్ టు అచీవ్ ఇట్ బై కన్విన్సింగ్ దెమ్, విచ్ ఈస్ పాసిబుల్, కన్విన్స్ దెమ్ అండ్ సైమల్టేనియస్లీ సిట్ విత్ చంద్రశేఖర్ రావు అండ్ సార్ట్ అవుట్ ద ఇష్యూస్. యూ హ్యావ్ ఎ ఎక్సలెంట్ వర్కింగ్ రిలేషన్, ఎలక్షన్ల ముందు ఎన్నో చెప్పాం, సిట్ విత్ దెమ్. ఇది కూడా అంత ఈజీగా అపాయింట్మెంట్ ఎవరు, మాకు సీఎం గారు అపాయింట్మెంట్ ఎలా రాదో, ఈయన అపాయింట్మెంట్ కూడా కష్టమే. బట్ అయినా 10 రోజులు పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు, కలిసి కూర్చుని మాట్లాడుకోవచ్చు. లేదు ఈయన్ని ఇన్వైట్ చేయొచ్చు ఒకసారి మా రాష్ట్రానికి రండి. సో మనసు ఉంటే మార్గం లేకపోలేదు, మనసు ఉండాలి. సో రఘురామకృష్ణరాజు గారికి పొలిటికల్గా నెక్స్ట్ అల్టిమేట్ గోల్ ఏంటి? ప్రజలకు అందుబాటులో ఉంటాం. అది ఎప్పుడు ఉంటున్నారు సార్? మీరు వాళ్ళు వద్దన్నా సరే మీరు అందుబాటులో ఉంటున్నారు, ఇది కాకుండా ఇంకా అంటే బీయింగ్ ఎన్ ఎంపి దీని తర్వాత ఇంకా ఏమన్నా పెద్ద ఆలోచనలు ఉన్నాయంటే, ఏదో సర్వే కూడా చేయిస్తున్నారని చెప్పి మాకు ఒక సమాచారం అందింది. ఎవరెవరో చేయించుకుంటూ ఉంటారండి సర్వేలు, నేను కూడా మొన్న ఎవరో ఒక ఛానల్ వాళ్ళు వినిపించారు, ఇప్పుడికిప్పుడు ఎన్నికలు వస్తాయి చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, పవన్ కళ్యాణ్ గారా, లేకపోతే శైలజానాథ్ గారా, ఆ పేర్లో నా పేరు కూడా ఏదో పెట్టి ఏదో సర్వే చేశారని చెప్పి విన్నాం, రిజల్ట్స్ ఏమి మనకు తెలియదు, చూద్దాం. ప్రజలు కావాలనుకుంటే ఎవరైనా అవ్వచ్చు, చూద్దాం. నేనైతే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్లో ఉన్నాను, వాళ్ళు నన్ను పంపించేస్తారని నేను అనుకోవట్లా పార్టీ నుంచి, ఎందుకంటే డిస్క్వాలిఫికేషన్ ఆము, అది రూల్డ్ అవుట్. ఎక్స్పెల్ చేసే అధికారం, పూర్తి అధికారం వాళ్ళకు ఉంది, మరి ఎక్స్పెల్ చేస్తే అప్పుడు చూద్దాం మళ్ళీ ప్రజలు మనల్ని ఎంపీగా చేస్తారా, ఎమ్మెల్యేగా చేస్తారా, ఇంకేమైనా చేస్తారా అనేది అది ప్రజల చేతుల్లో ఉంది, మన చేతుల్లో లేదు. థ్యాంక్ యూ. చాలా చక్కని విషయాలు తెలియజెప్పారు, మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగే సెషన్స్ మీతో పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ష్యూర్, తప్పకుండా. ఎనీ టైమ్ ఐఎమ్ ఓపెన్ టు ఓపెన్ టాక్. ధన్యవాదాలు.